ఇంకెందుకు లేటు? వెళ్లి సూరజ్ ని విష్ చేసి ప్రొసీడ్ అయిపో. అవసరమైతే ఐ లవ్ యూ కూడా చెప్పేసి. ఇంతకంటే బెటర్ మూమెంట్ రాదు జీవనా. థాంక్యూ బ్రో, నువ్వు ఇలా ఎంకరేజ్ చేసుంటే నా ప్రేమని ఎప్పుడూ చెప్పేసి ఉండేదాన్ని. ఇప్పుడు చూడు. లాయర్ గారు సేమ్ కలర్ డ్రెస్ వేసుకొస్తారో లేదో. హాయ్ సూరజ్ గారు. హాయ్ లాయర్ గారు. చూసారా ఎంత కోయిన్సిడెన్స్, మన ఇద్దరు డ్రెస్సులు మ్యాచ్ అయ్యాయండి. ఒక్కోసారి గట్లా జరుగుతాయిలేండి. లేదండి, అలా జరగడానికి ఒక రీజన్ ఉంటుంది. ఏముంటుంది? మీరు ఈ కలర్ షర్ట్ వేసుకొస్తారని నాకు ముందే తెలియదు కదా. మీరు ఎఫ్ఎం వినరా? అటువంటివేవి నేను వినను సూరజ్ గారు. సెమిస్టర్ ఎగ్జామ్స్ పెట్టుకుని ఎఫ్ఎం అంటారేంటి? పదండి క్లాస్కి పోదాం. నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది లాయర్ గారు, నా లైఫ్లోకి వచ్చేది మీరే. ఇదేంటి జీవనా, కలర్స్ మ్యాచ్ అయితే లైఫ్లో ఒకటవుతారు అన్నావుగా. నీ కలర్ సూరజ్ కలర్తో మ్యాచ్ అయిందని నువ్వు తన లైఫ్లోకి వెళ్తాను అని ఫిక్స్ అయ్యావు. మరి ఆనంది డ్రెస్ కలర్ కూడా సూరజ్కి మ్యాచ్ అయిందిగా. అంటే ఇప్పుడు సూరజ్ లైఫ్లోకి జీవన వస్తుందా, లేదా ఆనంది లైఫ్లోకి సూరజ్ వస్తాడా? జీవన తనకి కావాలి అనుకున్నది ఎలా దక్కించుకోవాలో తనకి తెలుసు. సూరజ్ లైఫ్లో ఉండేది ఈ జీవనే, ఆనంది కాదు. మరి ఆనంది డ్రెస్ కలర్ కూడా మ్యాచ్ అయిందిగా. ఇప్పుడు ఎవరి లైఫ్లోకి ఎవరు వెళ్తారమ్మా? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాస్త కన్ఫ్యూజింగ్గా ఉందే.